నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. నమస్కారం అండి. ఇక్కడ నేను ఎన్నోసార్లు చెప్పాను, మీరు అప్పుల గురించి భయపడకండి, అసలు అప్పులు అనే టాపిక్ తీయకండి. మరి ఎంత అప్పులు అనే మాట తీస్తే అంత మళ్ళీ అప్పులు అవుతారు మీరు. అంటే మనం ఏదైతే అంటున్నామో అది దాని ద్వారానే మనం మారిపోతాం. యద్భావం తద్భవతి, మీ యొక్క భావన ఎలా ఉంది అలాగే మారిపోతాం. మీ ఆలోచనలు ఎప్పుడు అప్పులు అయిపోయి ఉన్నాయి కాబట్టి మీరు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అంత మీరు రావాలన్నా రాలేరు. కాబట్టి నేను ఆ వంట కూడా చెప్పాను, ఒక లక్ష లక్షలు అప్పు చేయండి, ఇబ్బంది ఏం కాదు. ఎట్లా మీకు అలవాటు అయిపోయింది కదా, ఎన్నోసార్లు చేశారు కదా, చేసేసి ఒక మహారాజులాగా, ఒక మంచి ఉన్నతుడిగా, ఒక ధనవంతుడిలాగా మీ యొక్క వేషాన్ని ముందు మార్చుకోండి. అంటే మంచి ఒక మంచి డ్రెస్సింగ్ కానీ, లేదా ఒక బ్రాస్లెట్ కానీ, ఒక చైన్ కానీ, లేదంటే ఒక మంచి ఒక యాటిట్యూడ్, ఒక మంచి స్ప్రేలు కానీ ఇవ్వండి. అలా అయితే అవుతుందా అండి, మళ్ళీ డబ్బులే వస్తుంది అని ఒక అనుమానం. మనకి ఇంత క్లాస్లోకి వచ్చారు చాలామంది, కొందరు అలాగే మారారు, అలాగే నేను చెప్పినట్టుగానే వాళ్ళు అలాగే చేశారు. ఇప్పుడు ఒక కొత్త డ్రెస్ మనం కొత్త మంచి కుట్టించుకొని మనకు సెట్ అయింది, ఏదైతే మ్యాచ్ ఉందో మన కరెక్ట్గా బాడీకి, మంచి డ్రెస్ వేసుకున్నారు. మరి చూడండి, మీకు ఒక 10 డ్రెస్సులు ఉంటాయి, ఆ 10 డ్రెస్సులలో ఆ ఒక డ్రెస్సే ఎప్పుడు వేసుకోవాలనిపిస్తుంది మీకు? ఏదైనా ఏదైనా కరెక్ట్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఆ డ్రెస్ వేసుకోవాలనిపిస్తుంది మీకు? ఆ టైంలో కనుక డ్రెస్ లేకపోతే కొద్ది అనీజీగా మీరు ఫీల్ అవుతారు, అవునా కదా? అలాగే దానికి సంబంధించినటువంటి వస్తువులు ఏవేవి అవుతున్నాయి అవన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు మీకు ఒక మంచి ఫీలింగ్ వస్తుంది. ఆ ఏది ఒకటి సరిగా మీకు లేకపోయినా, ఒక చిన్న లోటు ఉన్నా సరే, ఒక అనీజీ ఉంటుంది. అంటే ఒక డ్రెస్ మీ యొక్క మనస్థితిని మారుస్తుంది. ఓకే, కాబట్టి మీరు ధరించే వస్తువులు కానీ, మీ యొక్క పరిసరాల్లో ఉన్న వస్తువులు కానీ, మీ చుట్టుపక్కల ఉన్న ఎవరైనా యాటిట్యూడ్ మీకు తగ్గట్టుగా దగ్గర ఉన్న వాళ్ళతో మీకు స్నేహం చేయాలనిపిస్తుంది. అదే ఇప్పుడు వేరే వాళ్ళతో మీకు చేయాలనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏమవుతుంది, మీ మైండ్ వాటికి అలవాటు పడింది, మీ మైండ్ వాటికి అలవాటు పడింది. ఇక్కడ మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం, ఎలా సాధ్యమవుతుంది? ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం ఊహించుకోగానే వస్తుందా, ఎలా సాధ్యమవుతుంది అనే దాని మీద చిన్న ఎగ్జాంపుల్. మీరు ఒక ఏదో సాధన చేస్తున్నారు, ఇప్పుడు కొన్ని దీక్షలు తీసుకుంటారు, మన వాళ్ళు చాలామంది కొన్ని దీక్షలు చేస్తారు. దీక్షలు చేసినప్పుడు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, మీరు గమనించండి ఎంత స్ట్రిక్ట్గా ఉంటారంటే దాని నియమాలు కట్టుబాట్లు వాటికి అనుగుణంగా కరెక్ట్గా ఉంటారు వాళ్ళు. అప్పుడు ఏమవుతుంది, ఆ నియమానికి సంబంధించినటువంటి ఆ దీక్షకు సంబంధించి ఏ దేవుడు ఉన్నాడో అతను 24 గంటలు ఆరాధిస్తున్నాను, 24 గంటలు ఆరాధిస్తున్నాను. అలాగే దానికి తగ్గట్టుగా ఆ నీ యాటిట్యూడ్ మార్చుకుని అలాగే ఉంటున్నాను. ఇప్పుడు ఏమవుతుందంటే నిరంతరం మీ ఇన్నర్ మైండ్ దానికి కట్టుబడి ఉంది కాబట్టి దానికి సంబంధించిన వైబ్రేషన్స్ మిమ్మల్ని లాగుతాయి. అప్పుడు ఏమవుతుంది, దానికి సంబంధించిన ఆ దేవత కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, అవన్నీ మీకు కళలో స్ఫురణ కావడం కానీ, లేదంటే మ్యాజికల్గా కొన్ని అనుకోకుండా కొన్ని దృశ్యాలు కనిపించడాలు కానీ, మీకు వెళ్తున్నప్పుడు కొన్ని అనుభవాలు కూడా జరగడం కానీ, ఇవన్నీ జరుగుతాయి. మీరే చెప్తారు, నేను ఇలా చేసినప్పుడు ఇలా జరిగింది, నేను అసలు అనుకోలేదు, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి? మీ యొక్క మైండ్ని ఆ కట్టుబాట్లో కాన్సన్ట్రేట్ చేసి అక్కడ ఉంచారు మీరు. ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే డబ్బు సంపద ఐశ్వర్యం వైపు కట్టుబడి ఉంచుతున్నాం మన మనసుని. సింపుల్, అక్కడ అది చేసాం, ఇక్కడ ఇది చేస్తున్నాం. ఇప్పుడు యోగులు ఋషులు ముందు ఉన్నారు, వాళ్ళు ఎన్నో సాధించారు. మనం చరిత్రలో పురాణాల్లో ఇన్ని ఉంటాం కదా, మనం ఇతిహాసాల పురాణాలు ఎన్ని ఉంటాయి. ఆయన అది సాధించాడు, ఒక మానవ మాతృడితో, వాళ్ళు కూడా మనలాగా రక్త మాంసాలు కలిగిన వాళ్ళు కదా, వాళ్ళతో ఇది సాధ్యం ఎందుకైంది? వాళ్ళు అదే చేశారు. అంటే 24 గంటలు వాళ్ళు పట్టుకున్నది ఏదైతుందో సిద్ధాంతం, దానికి కట్టుబడి ఆలోచనలు అటువైపు చేయడం వల్ల ఆ వైబ్రేషన్స్ అని వాటిని లాగినాయి. కాబట్టి యువర్ ద సెచ్, నువ్వే ఒక ఋషి, నువ్వే ఒక యోగి, నువ్వే ఒక ముని, మిమ్మల్ని మించేవాడు ఇంకెవడున్నాడు? వాళ్ళు మనలాంటి మామూలు మనుషులే. కానీ మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు గొప్పవాళ్ళు, మనకంటే చాలా గొప్పవాళ్ళు, మనకేం తెలియదు అనుకుంటున్నాం. కాబట్టి మీరు అలాగే ఉంటున్నారు. ఇక్కడ ఎవడు గొప్పవాడు కాదు ఈ ప్రపంచంలో, ఐన్స్టీన్ గొప్పవాడు కాదు, ఒక ఋషి గొప్పవాడు కాదు, వాళ్ళు మనలాంటి వాళ్ళే. కానీ వాళ్ళు అనుకున్న దానికి ఖచ్చితంగా వాళ్ళు కట్టుబడున్నారు, కట్టుబడి ఉండడం బట్టి 24 గంటలు అఫర్మేషన్ చేశారు. దాంతో కూడా వాళ్ళు అటిట్యూడ్ దాని వైపు మరల్ చేయారు, కాబట్టి అవన్నీ సాధ్యమైనాయి. కాబట్టి డబ్బు సంపద ఐశ్వర్యం రావడం కూడా అంతే ఈజీ. దానికోసం మనం కష్టపడాల్సిన అవసరం లేదు, దానికోసం తపస్సులు చేయాల్సిన అవసరం ఏం లేదు. జస్ట్ మీరు కూర్చున్న దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం అనే పదాలని ఉచ్చరించడం, దానికి తగ్గట్టుగా మీ యొక్క బిహేవియర్ని అలాగే మీ యొక్క యాటిట్యూడ్ని మార్చుకోవడం, దానికి తగ్గట్టుగా మీ వస్త్రధారణ కానీ, మీ ఇంటి పరిసరాలు కానీ, మీ ఇంట్లో పరిసరాలు కానీ అవన్నీ మార్చుకోవడం. అది ఏమైపోతుందంటే మైండ్ దానికి అలవాటు పడిపోతుంది. మైండ్ ఎప్పుడైతే దానికి అలవాటు పడుతుంది దాన్ని ఆకర్షిస్తుంది, దేనికైతే మీ మైండ్ అలవాటు పడుతుంది దాన్ని ఆకర్షిస్తుంది. ఆటోమేటిక్గా డబ్బు సంపద ఐశ్వర్యం అదే వస్తుంది. ఎలా వస్తుంది అంటే దానికి కారణం అంటే ఉండదు, మీ ఆలోచన విధి విధానం దాని వైపు ఉన్నప్పుడు అది ఖచ్చితంగా ఆకర్షించబడుతుంది. సిద్ధాంతం అది ఆకర్షణ సిద్ధాంతం అని చెప్పుకున్నాం కదా, అది విశ్వదర్శన సిద్ధాంతం అని కూడా చెప్పుకున్నాం మనం, విశ్వదర్శన శాస్త్రం అని చెప్పుకున్నాం. విశ్వం మీకు ఏదైనా ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడు మీ ఆలోచన విధి విధానం ఎప్పుడైతే దానివైపు మరలుతుందో, అది డబ్బు కావచ్చు, సంపద కావచ్చు, ఐశ్వర్యం కావచ్చు, ఏదైనా సరే,
ఈజీగా ఆటోమేటిక్గా మీ వైపు ఆకర్షించబడుతుంది. కాబట్టి మీ ఆలోచనలు ఒక యోగిలాగా, ఒక మౌనిలాగా, మౌని అంటే మౌనం వహించిన వాడు మౌని, ముని అంటే మౌనం వహించిన వాడు ముని. బయట మాటలు కట్టిపెట్టండి, 24 గంటలు డబ్బు సంపద ఈశ్వరం మీద మీ ధ్యాస ఉంచండి. మీరు మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే మీ యొక్క ఇన్నర్ మైండ్ అనేది డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి దానికి అక్కడ చాలా సున్నితమైంది, మీ ఇన్నర్ మైండ్ చాలా సున్నితమైంది, ఒక పసిపాప లాంటి మనస్తత్వం కలదది. దాన్ని ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయదు, ఎందుకంటే ఏ చిన్న చప్పుడైనా దాన్ని పట్టుకుంటుంది, ఏ చిన్న నెగిటివ్ అయినా దాన్ని పట్టుకుంటుంది. కాబట్టి మీరు ముందు మౌనం వహించాలి. మౌనం వహించడం మనం మాట్లాడలేం కాబట్టి ఏ దృశ్యాలను మనకు మన మైండ్లోకి రావు. కేవలం మౌనంలో మనం ఏం చూస్తాం, మనం ఎలా ఉండాలి, మనం ఐశ్వర్యవంతంగా ఎలా ఉండాలి, ధనవంతంగా ఎలా ఉండాలి, ఎలా సంపాదించాలి, మీ యొక్క ఆలోచనలు ఏంటి, మీ విధి విధానాలు ఏంటి, అవిటిని మాత్రమే మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి. ఖచ్చితంగా మీ దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది. రాకపోవడం అనేది లేదు, చాలా ఈజీ. డబ్బు సంపాదించడం చాలా ఈజీ అనే పదానికి మీరు ముందు కట్టుబడి ఉండండి. మనకేమో అలవాటైంది నమ్ము డబ్బు సంపాదించడమా, చాలా కష్టం. ఆ పదం మన డిక్షనరీలో లేదు. కాబట్టి డబ్బు సంపాదించడం చాలా ఈజీ, డబ్బు చాలా మంచిది, డబ్బు చాలా గొప్పది, ఈ పదాలని పదే పదే చెప్పండి. ఖచ్చితంగా మీరు ఈజీగా సంపాదించగలుగుతారు. ఎన్నో అనేక రకాలైనటువంటి మార్గాల్ని విశ్వం మీకు చూపిస్తుంది. ఆటోమేటిక్గా మీ దగ్గర డబ్బు సంపద ఐశ్వర్యం వస్తుంది. మీరు అందరి ధనవంతుల్లో ఒకరిగా మీరు నిలిచి ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇది అవుతుందా కాదా, ఎలా సాధ్యం అవుతుంది, నాతో ఎలా అవుతుంది అనే ఆలోచన మీ మైండ్లో డిలీట్ చేసేయండి. అవి ఎప్పుడు కూడా మీ మైండ్లో నెగిటివ్ వర్డ్స్ రావద్దు. 24 గంటలు వాటి మీద ఆలోచన కలిగి ఖచ్చితంగా వస్తాయని నమ్మకాన్ని కలిగి ఉండండి. చెప్తున్నాను కదా, ఒక సాధకుడు కానీ లేదంటే ఒక దేవత ఆరాధకుడు కానీ ఎవరైనా 24 గంటలు దాని మీద అఫిర్మేషన్ చేసి వాళ్ళు ఎన్నో సాధించుకున్నారు. మీరు డబ్బు సంపద మీద అఫిర్మేషన్ చేస్తారు, అంతే చిన్న తేడా. వాళ్ళు దాని మీద చేస్తారు, మీరు దీని మీద చేస్తారు. కాబట్టి మీరు ఈ సబ్జెక్టులో మీరు ఒక ఋషి, మీరు ఒక యోగి, మిమ్మల్ని మించిన వాడు లేడు. కాబట్టి ఖచ్చితంగా సాధిస్తారు, ఖచ్చితంగా అవుతుంది. ఎంతోమందికి అయింది, ఎంతోమంది మనం చూస్తున్నాం, ఎంతోమంది వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ ఇచ్చారు మనకి, ఎన్నో వీడియోలో చూసాం, పాజిటివ్ ఫీడ్బ్యాక్, వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా మనస్ఫూర్తిగా ఇచ్చారు. ఫీడ్బ్యాక్ మనం ఎవరికి కూడా మనం ఇచ్చేయలేదు, మనస్ఫూర్తిగా ఇచ్చారు. ఏది కూడా అబద్ధం కాదు. ఈ విశ్వంలో ఏదైనా మీరు సాధింపబడతారు, ఏదైనా సాధిస్తారు. కాబట్టి ఆ సాధిస్తామని నమ్మకం కలిగి ఉండండి, ఖచ్చితంగా సాధిస్తారు. నెగిటివ్ మైండ్లోకి రాని అప్పుల గురించి అసలు టాపిక్ తీయకండి, అప్పులు అనే మాట తీయకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, నా యొక్క ఖర్చులు కానీ ఏవైనా సరే సమయంలోపు అన్ని రకాల బిల్లులు చెల్లించినందుకు విశ్వానికి కృతజ్ఞత. ఈ మాట ఎన్నోసార్లు చెప్పాను, ఇది చెప్పండి, ఆటోమేటిక్గా సమయానికి ఏదో రకంగా వస్తుంది. మళ్ళీ ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచన కలిగి ఉంటే మళ్ళీ డిస్టర్బెన్స్ అవుతుంది. కాబట్టి ఎక్కడ ఆలోచన మీద స్థితప్రజ్ఞత అనేది, మీ ఆలోచన మీ జీవితం, మీ ఆలోచన మీ పెట్టుబడి, అంతకంటే ఇంకేం లేదు. మీరు ఎలా ఆలోచిస్తే అలా తయారవుతారు అంతే. మీరు చెప్పినటువంటి విషయాలు కనుక చూస్తే ప్రాక్టికల్ లైఫ్లో మన ఆలోచన విధానాన్ని బట్టే మన గోల్స్ కానీ, మనం కానీ, మన బాడీ లాంగ్వేజ్ కానీ, లేదంటే మనం ప్రజెంట్లో బతికేది కానీ డిపెండ్ అయి ఉంటుంది. ఖచ్చితంగా వాడందులో మళ్ళీ నెగిటివ్ వెతుక్కోకూడదు. అంటే నెగిటివ్ వెతుక్కున్నాము అని అంటే ఆల్టర్నేట్ సోర్స్లో వేరే ఆలోచన తిరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా 50-50 అవుతుంది. ఏ ఆలోచన అయినా సరే ఎగ్జాంపుల్స్ కూడా మనం చెప్పడం జరిగింది. అప్పుడు అనిల్ అంబానీ కానీ, ముఖేష్ అంబానీ కానీ, వాళ్ళ ఫాదర్ కానీ, ధీరుభాయ్ అంబానీ కానీ, వాళ్ళ ఎగ్జాంపుల్స్ చెప్పాను. ధీరుభాయ్ అంబానీ కూడా అందరు కూలీలతో పాటు ఇతను కూడా వెళ్ళి కూలీ పని చేశాడు. కానీ కూలీ పని చేస్తున్నాడు కానీ ఇతను ఆలోచనలు రిచ్నెస్ మైండ్ ఉన్నాయి. ఆయన ఎలా ఆలోచనలు ఎలా పెట్టుబడిగా పెట్టాడు, తర్వాత ఎందరో అతని ఎంతోమంది అపాస్యపాలు చేశారు, అయినా సరే ఆయన ఆలోచనలు ఇంకా బలంగా చేసుకున్నాడు. వాళ్ళు ఎంత అపాస్యపాలు చేస్తే అంత బలంగా చేసుకున్నటువంటి ఈరోజు ప్రపంచంలో పెద్ద కుబేరుల జాబితాలో వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఎవరు మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేసినా అటువైపు మీరు లొంగకుండా మీ ఆలోచనలు మాత్రం పదిలంగా అలాగే ఉంచుకొని మీ ఇన్నర్ మైండ్కి ఇవ్వండి, ఖచ్చితంగా మీరు సక్సెస్ సాధిస్తారు. డెఫినెట్గా సార్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీ ఆచార్య అనంత కృష్ణ స్వామి గారు. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా నీ వీడియో, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేసి, అండ్ పర్టికులర్గా క్లాసిక్స్ సంబంధించిన డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాన్ని మీరు ఫాలో అవ్వండి. సో అవి ఫాలో అయితే క్లాసిక్స్ సంబంధించింది ఎవరైనా పర్సనల్గా మెసేజ్ పెడితే వాళ్ళకి నేను ఖచ్చితంగా డీటెయిల్స్ అయితే పెడతాను. అండ్ దాంతోపాటు మాస్టర్ వైజ్ అని యాప్ ఒకటి ఉంది. సో ఆ యాప్లో ఏంటంటే మీకుండేటువంటి సమస్యలు వాటి నుంచి సలహాలు సూచనలు మీకు కావాలి అనుకుంటే ఎక్స్పర్ట్స్ తోటి మీరు కూర్చొని అపాయింట్మెంట్ తీసుకొని, సో కౌన్సిలింగ్ త్రూ కానీ లేదంటే మీకున్నటువంటి సమస్యలు సొల్యూషన్స్ కావాలి అనుకునేటువంటి వాళ్ళు మాస్టర్ అడ్వైజ్ అనే యాప్ ఒకటి ఉంటుంది. సో అందులో మీరు క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకొని సలహాలు సూచనలు సంప్రదింపులు చేసుకోవచ్చు. కింద డిస్క్రిప్షన్లో మాస్టర్ అడ్వైజ్ యాప్కి సంబంధించినటువంటి లింక్ ఉంటుంది. సో ఆ లింక్ని క్లిక్ చేసి మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. అండ్
ఒకవేళ మీకు మాస్టర్ అడ్వైజ్ యాప్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నా కూడా మిస్టర్ నాగ్ అఫీషియల్ అయిన నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాని త్రూ అయినా సరే మీరు తెలుసుకోవచ్చు అందులో ఏముంటుంది, ఎలా ఉంటాయి, మాస్టర్ అడ్వైజ్ యాప్ ఏ విధంగా సర్వీస్ ఇస్తోంది అనేటువంటి విషయాలు మీకు తెలుస్తాయి. థ్యాంక్ యూ. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.